రైట్. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రిలోని స్థానిక ఎక్సైజ్ శాఖలో పట్టపగలే మద్యం సేవించి వీరంగా సృష్టించాడు కానిస్టేబుల్. జిల్లాలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి వస్తున్న ఫిర్యాదుదారులపై కానిస్టేబుల్ ప్రతిరోజు మద్యం సేవించి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. కాగా ఆ దృశ్యాలను వీడియో తీస్తున్న విలేకరిపై కూడా దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నాడు. ఇలా కానిస్టేబుల్ మద్యం సేవించి విధులు నిర్వహిస్తున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనడం చోటు చేసుకుంది. ఇక గతంలోనూ ఇలానే వ్యవహరించడాన్ని స్థానికులు కూడా ఆరోపిస్తున్నారు. రైట్. ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని స్థానిక ఎక్సైజ్ శాఖలో పట్టపగలే మద్యం సేవించి వీరంగా సృష్టించాడు కానిస్టేబుల్. జిల్లాలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి వస్తున్న ఫిర్యాదుదారులపై కానిస్టేబుల్ ప్రతిరోజు మద్యం సేవించి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. కాగా ఆ దృశ్యాలను వీడియో తీస్తున్న విలేకరిపై దౌర్జన్యంగా వ్యవహరించాడు. ఇలా కానిస్టేబుల్ మద్యం సేవించి విధులు నిర్వహిస్తున్న అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. ఇక గతంలోనూ ఇలానే వ్యవహరించేవాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, ముఖ్యంగా చూడొచ్చు, ఏదైతే ఎక్సైజ్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ పట్టపగలే మద్యం సేవించి దౌర్జన్యానికి పాల్పడినట్లుగా తెలుస్తుంది, దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రంజిత్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఎక్సైజ్ శాఖలో విధులు నిర్వహిస్తున్నటువంటి రాము అనే కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో, తను విధిలో ఉంటూ మద్యం తాగి మధ్యలో మద్యం తాగుతూ వచ్చినటువంటి వాళ్ళు ఫిర్యాదారులు ఎవరైతే ఉన్నారో, ఫిర్యాదారులతో పాటు సమస్యలు చెప్పుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తించడం, మధ్యాహ్నమే మందు ఏదైతే మద్యం సేవించి ఇష్టం వచ్చినట్టు తన విశేషణ కూలిపై ప్రవర్తించే విధానం ఏదైతే ఉందో తీవ్రంగా కలవరాన్ని సృష్టించిన పరిస్థితి ఉంది. స్థానికంగా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎప్పుడు మందు తాగి ఇలాగే ప్రవర్తిస్తాడు, మధ్యంలో మధ్యమత్తులో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి వాతావరణం ఉంది. స్థానికుల నుంచి కూడా భారీ వ్యతిరేకత ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగి ఇలాంటి మద్యానికి బానిస ఉద్యోగ విధులు నిర్వహిస్తున్నా కూడా అధికారులు ఎవరు పట్టించుకోకపోవడం పట్ల తీవ్ర విమర్శలు అయితే తలెత్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి రంజిత్. రైట్, థ్యాంక్ యూ చందు. సార్నరా సార్? లేరు, కొత్త స్టేషన్ ఓపెన్ అవుతుంది, అక్కడ బిజీగా ఉన్నారు. అది నేను అది ఈ పని మీద ఉన్నా, ఇక్కడే ఉంటాం కదా సార్. అమ్మా తల్లి ఏమన్నా